అడ్రస్ లేని అనాథ అన్ని ఉన్న నేను ఒకటేనా వాడు నేను ఒకటే అని చెప్పి ఏ వస్తువైనా నా కాలి ధూళితో సమానం క్రిష్ ఇది నీ బ్రాస్లెట్ నా పాలిట ఆయుధం ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఎవడో యవతితోన దొర్లితే పుట్టిన ఒక అనాథవాడు दाना ये ट्राई दंता अबे येन लेतो येन लेतो पितामा अरे नी नोरु निजाने दास्तुना नी कल्लू कन्नेलने दासले के पोतुने रा पितामा अरे धना ऊर्कोरा ऊर्को పరిస్థితులు ఎంత పగపడతాయి అనుకోలేదు పెద్దమ్మ ఇంతటి ఆవేశం నా ఇంట్లో పురుడు పోసుకుంటుందని ఊహించలేదు ఒరేయ్ ఈ కోపాలు కలహాలు సూర్యుని కమ్మేసిన మబ్బుల లాంటివిరా శాశ్వతం కాదు ఎందుకురా మనసు పాడు చేసుకుంటావు నా ముందే వాడు అన్నేసి మాటలు అంటుంటే ఎలా తట్టుకోను పెద్దమ్మ నేనుండగానే వాడి గుండెల మీద తంతుంటే చూసి ఎలా సహించగలను అంత భరించలేను సహించలేను అనుకున్నవాడివి ఎందుకురా వాడికి పుట్టినరోజు వేడుకలు చేయాలనుకున్నావు కృష్కి వాడంటే పడదని తెలుసు కూడా పండగ చేయాలనుకోవడం నువ్వు చేసిన తప్పు తప్పు కాదు పెద్దమ్మ బాధ్యత ఏనాడు వాడికి ఏమీ చేయలేదు ఎప్పుడైనా కాస్త వాడిని సంతోషంగా ఉంచాలనుకున్నావు అది నేరమా ధనా ఆవేశపరుడి దృష్టిలో సహాయం కూడా నేరమే అనిపిస్తుంది బలరామును పెంచుకున్నావు కాబట్టి బాధ్యత అని నువ్వు అనుకుంటున్నావు బరువు అని చిన్నాడు అనుకుంటున్నాడు అర్థం చేసుకునే శక్తే వాడికుంటే అసలు అపార్థాలు ఎందుకు వస్తాయిరా అర్థం చేసుకునే గుణం వాడికి లేకపోవచ్చు కానీ బంధాన్ని మర్చిపోయే కర్కశత్వం నాకు లేదు వాడు అనాలోచనలో ఉన్నంత మాత్రాన న్యాయం అన్యాయం అయిపోతుందా నేను చేస్తున్నది తప్పు అవుతుందా ఏదిరా న్యాయం ఇన్నాళ్ళు బలరామ్ మీకు దూరంగానే ఉన్నాడు మీరు వాడిని మర్చిపోయారు ఇప్పుడు వాడు వాకిట్లోకి రాగానే ఇంట్లో పెట్టుకున్నారు వాడి మీద ప్రేమ గురిపిస్తున్నారు అదే చిన్నవాడు తట్టుకోలేకపోతున్నాడు బలరామ్ని ఇంట్లో మాత్రమే పెట్టుకున్నాం పెద్దమ్మ కానీ కృష్ణని కంట్లోనే పెట్టుకున్నాం అదేరా వాడి బాధ ఉడుకు రక్తం కదా ఎక్కడ నువ్వు పెద్దవాడిని నెత్తిన పెట్టుకుని వాడిని తక్కువ చేస్తావోనని అపోహపడుతున్నాడు వాడు వాడి దారిలోంచి రాడు మీరే వాడి దారిలోకి వెళ్ళండి కొద్ది రోజులు బలరామ్ గురించి ఆలోచించకండి అప్పుడైనా వాడి మనసు కాస్త కుదుటపడి ఇల్లు ప్రశాంతంగా ఉంటుందేమో ఆలోచించకుండా ఉండడానికి బలరామ్ అనామకుడు కాదు పెద్దమ్మ పక్కన పెట్టడానికి వాడు పరాయివాడు కాదు నా కన్న కొడుకు ధనా ఏమంటున్నావురా బలరాం ఎవరో కాదు మా రక్తం పంచుకు పుట్టిన మా బిడ్డ అంటే ఆ రోజు
కృష్ణని పెంచుకుంటున్నావని తెలిసి వెళ్ళిపోయింది వాడే. ఇన్నాళ్ళకి తిరిగొచ్చింది వాడే. వాడికి అన్యాయం చేశామని మా మీద కక్ష కట్టింది వాడే. ఇన్నాళ్ళకి ఇంటి తలుపు కొట్టి గుప్పెడి ప్రేమని అడుక్కుంటున్నది వాడే. ఎంత పనిచేసావురా దానా, కన్న కొడుకుని కళ్ళ ముందే పెట్టుకుని వాణ్ణి అనాథం చేశావు కదరా. తప్పు చేశావురా, చాలా తప్పు చేశావు. ఏం చెయ్యను పెద్దమ్మా, ఆ దేవుడు ఈ విధంగా నా మీద కక్ష కడతాడని ఊహించలేదు. కడుపున పుట్టినవాడు కళ్ళ ముందే ఉన్నా కన్న కొడుకు అని గొంతెత్తి చెప్పుకోలేని దురదృష్టవంతుని నేను. వాడెవడికి పుట్టాడని చిన్నోడు నిలదీస్తున్నా, అనాథమని వాడి మనసు చిత్రం చేస్తున్నా చూస్తూ నోరు మెదపలేని దౌర్భాగ్యులం మేము. ధనా, నాకు ఆ రోజే అనుమానం వచ్చిందిరా. మీ ఆప్యాయత ఆతృత చూస్తుంటే అప్పుడే అర్థమైంది. కానీ ఆవేశంతో ఊగిపోతున్న కృష్ణ ముందు మిమ్మల్ని ప్రశ్నిస్తే బాగుండదని ఊరుకున్నాను. ఎందుకురా కొండంత బాధని గుండెల్లో దాచుకుని మీలో మీరే కుమిలిపోతున్నారు? ఒక్క మాట నాతో చెప్పుంటే ఇంత దారుణం జరగనిచ్చేదాన్ని కాదు కదా. ఎలా చెప్పను, ఎవరికి చెప్పను? బలరాం పెంచుకున్నవాడని తెలిస్తేనే ఇంతటి ఘోరం జరుగుతోంది. వాడు నా కన్న బిడ్డని తెలిస్తే. తెలియాలరా ధనా, ఇప్పటికే కృష్ణకి ఈ విషయం చెప్పకుండా దాచి చాలా తప్పు చేశావు. ఇహ ఆలస్యం చేయడం అంత మంచిది కాదు. వెంటనే కృష్ణకు నిజం చెప్పాయి. అవును, ఇప్పటిదాకా బలరాం అనుభవించింది చాలు, వాడు పడ్డ మాటలు చాలు. వెంటనే వెళ్ళి బలరాం పరాయివాడు కాదు, పెంచినవాడు అంతకన్నా కాదు, స్వయంగా మేం కన్న కొడుకు, నీకు అన్నయ్య అవుతాడు అని చెప్పు. పెద్దమ్మా, ఈ నిజం తెలిస్తే కృష్ణ తట్టుకోలేడు, ఒప్పుకోడు. ఒప్పుకోక ఏం చేస్తాడు? వాడు బాధపడతాడని భరించలేడని కన్న కొడుకుని కాదనుకుంటావా? చూస్తూ చూస్తూ బలరామును అనాథం చేస్తావా? కృష్ అనాథని చెప్పాల్సి వస్తుంది పెద్దమ్మా. అది విన్న మరుక్షణం వాడు బ్రతకడు. ఒరేయ్, బుద్ధుండే మాట్లాడుతున్నావా? ఈ నిజాన్ని ఎన్నాడు దాస్తావురా? ఇప్పటికైనా కృష్కి నిజం చెప్పకపోతే నష్టపోయేది నువ్వే. అది కాదు పెద్దమ్మా. ఒరే, ఇన్ని రోజులు బలరాం ఎవరో తెలియక కృష్ ఆవేశపడ్డాడు. ఇప్పుడు వాడు నీ కొడుకే అని తెలిస్తే, వాడి ముందున్నది వాడి అన్నయ్యే అని తెలిస్తే ఆవేశాన్ని తగ్గించుకుంటాడు, నిన్ను అర్థం చేసుకుంటాడు, బలరాముని ప్రేమిస్తాడు. అప్పుడేరా నీ ఇల్లు కళకళలాడుతుంది. పెద్దమ్మా, పెద్దమ్మను కాబట్టే చెప్తున్నాను, ఇంకేం మాట్లాడకు. ఈరోజే కృష్ణకు నిజం చెప్తున్నావు, చెప్తున్నావు అంతే. బలరాం కదా అనాథ బాలుడు, మరి కృష్ అంటున్నారేంటి? అంటే
मर्याद आगो प्लीज 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 नन्नु चंपद्दु ना भार्या बिड्डलु अनाथलैपोतारु प्लीज नन्नु चंपद्दु पंजा पापिरेड्डी पापालु वा हेडलाइन्स चाना बागुंडदप्पा याड नेर्चिनावु మా పాపిరెడ్డిని పబ్లిక్ లో పోస్ట్ మార్టం చేయాలని సొత్తివి మరి మేమేం చేయాలా పేపర్ కొని చదువుకోవాలనా రాసి నిన్ను చంపేయాలనా ప్లీజ్ నన్ను చంపొద్దు తప్పైపోయింది ఇంకెప్పుడు ఇలా రాయను నేను మళ్ళీ రాయను నీ సర్క్యులేషన్ పెరిగితే నీకు పేరుస్తాది కానీ పాపిరెడ్డికి ఇరిటేషన్ పెరిగితే నీకు చావుస్తాది వద్దు प्लीज 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 इंकड़ी इला राय प्लीज नपद्दु प्लीज 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 दाने पट्टुकोंड्रा आगो 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 कापाडंडी एवरिनि कापाडंडी आगो पट्टुकोंड्रा आगो पट्टुका అది మాది దాన్ని వదిలేసి వెళ్ళిపో చచ్చిపోతావు ఇక్కడి నుంచి వెళ్ళిపో రేయ్ దాన్ని తీసుకురా సార్ సార్ కాపాడండి సార్ 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 ప్లీజ్ సార్ సార్ కాపాడండి సార్ ప్లీజ్ సార్ సార్ కాపాడండి सर सर प्लीज सर सर कहाँ पड़ने सर 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 प्लीज सर कहाँ पड़ने सर वावे
సార్ సార్ ప్లీజ్ సార్ కాపాడండి వదలండి నన్ను సార్ ప్లీజ్ సార్ కాపాడండి సార్ ప్లీజ్ సార్ వదలండి నన్ను సార్ సార్ ప్లీజ్ సార్ కాపాడండి వదలండి నన్ను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ కాపాడండి జాలిపడి దీన్ని కాపాడితే ప్రేమతో కాపాడానని నెత్తినెక్కి కూర్చుంటుంది. శిక్ష న్యాయమా అనురాగమే నేరమా స్నేహమే ద్రోహమా కాణరాణి దైవమా బలి కోరటం న్యాయమా బంధమే ఈవేళ తెంచుకుపోతే సార్. అమ్మాయి సేఫా? సేఫ్ సార్, వాళ్ళు పారిపోయారు సార్. ఓకే, థ్యాంక్ యూ. సమయానికి ఫోన్ చేసి ఒక అమ్మాయిని కాపాడారు సార్. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. ఇట్స్ ఓకే. క్రిష్, నేను వడ్డిస్తానరా. రే, 4 రోజుల్లో నీ పెళ్ళి. ఇలాంటి సమయంలో నీ కళ్ళల్లో ఆనందం, నీ మాటల్లో సందడి కనిపించాలి. ఆవేశం అసహనం కాదురా. క్షణికావేశం మనిషికెప్పుడు మంచి చెయ్యదురా. ఒక్క క్షణం ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగా కనిపిస్తుంది. చాలు. అదేంట్రా, వంకాయ కూర నీకిష్టం కదా, ఇంకాస్తవేని? నేను చాలు అన్నది కూర గురించి కాదు, విషయం చెప్పండి. ముందు నువ్వు తిను. క్రిష్, ఈ డబ్బు, ఈ స్టేటస్ క్షణకాలం పక్కన పెట్టి ఒక మామూలు మనిషిగా ఆలోచించు. మమకారం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ డబ్బు, ఈ స్టేటస్ సంపాదించింది ఓ మామూలు మనిషి. మళ్ళీ మామూలు మనిషిగా ఆలోచించమండమే తప్పు. డబ్బు, స్టేటస్ ఉన్నవాడికి మమకారం అంటే తెలియదనుకోవడం ఇంకా పెద్ద తప్పు. అంతా తెలిసిన వాడివి. బలరాంని ఎందుకురా శత్రువులా చూస్తున్నావు?
ఒక్కసారి సాటి మనిషిలా చూడు, వాడిలో మారిన మనిషి కనిపిస్తాడు. ఇన్నాళ్ళు వాడిలో ఉన్న చెడును మర్చిపో, మంచినే చూడు. వాడి మీద కాస్త కోపం తగ్గించుకోరా. ప్రాణాలు వదిలేయమని చెప్పండి, వదిలేస్తాను. కానీ అది మాత్రం ఈ జన్మలో జరగదు. అదే ఎందుకు, ఎందుకు నీకంత కర్కశత్వం? వాడు ఏమంత పాపం చేశాడని వాడిని అంతలా ఆశయించుకుంటున్నా? పాపం అనేది మిల్లీమీటర్లు సెంటీమీటర్లు అనే కొలతలుండవు. ఘోరంత పాపం చేసినా కొండంత నష్టం జరుగుతుంది. అది జరిగిపోయింది. వెంటాడుతున్న గతాన్ని మర్చిపోయి గుంట నక్కలా వాడి మీద ప్రేమ కురిపించమని చెప్పకండి. నరాలు చిట్లిపోతున్నాయి. రై, వాడు చేసిన ద్రోహం, వాడు చేసిన పాపం అన్నీ అనుభవించిన మేమే మర్చిపోయాం. అలాంటిది నువ్వు మర్చిపోలేవురా? మర్చిపోలేను. ఇంట్లోంచి వెళ్లాల్సింది వాడు కాదు, నువ్వు. గాలికి పుట్టింది వాడు కాదురా, నువ్వు. అనాథ వాడు కాదురా, నువ్వు.